గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్థిక మాద్యంలో కూరుకుపోయిన శ్రీలంకపై ప్రకృతి కూడా తన ప్రకోపం చూపుతోంది గాలే వేదికగా జరుగుతున్న శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో భారీ వర్షం విపత్సాన్ని సృష్టించింది ఆర్థిక సమస్యలతో నిండా మునిగిన ద్వీపదేశం శ్రీలంకకు ప్రకృతి మరో షాక్ ఇచ్చింది అసలే ఆర్థిక మాద్యంతో ఉన్న వనరులతో పరిస్థితులను నెట్టుకొస్తున్న లంక క్రికెట్ బోర్డుపై ప్రకృతి ఊహించని దెబ్బ కొట్టింది గాలే వేదికగా శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు అంతరాయం కలిగించింది మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో దాదాపు రెండున్నర సెషన్ల ఆట వర్షార్పణమైంది అయితే ఆట పోయిందనుకుంటే ఎక్కువ బాధ లంకకు మరొకటి ఉంది గాలిలో రెండో రోజు మ్యాచ్ ప్రారంభానికి సరిగ్గా రెండు గంటల ముందు హోరు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది దీంతో స్టేడియం అంతా అయిపోయింది ఓ స్టాండ్ రూఫ్ అక్కడికక్కడే కూలిపోయింది అదృష్టవశాత్తు అది కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ఇక స్టేడియంలో ఉన్న కుర్చీలు గాలి వానకు దిక్కుకొకటిగా ఎగిరిపోయాయి స్టేడియంలోని పెవిలియన్ అద్దాలు పగిలిపోయాయి ఇది శ్రీలంక క్రికెట్ కు కోలుకోలేని దెబ్బ ఇప్పటికే దేశంలో తలెత్తిన పరిస్థితుల కారణంగా డే అండ్ నైట్ మ్యాచ్లు నిర్వహించడానికి కరెంటు జనరేటర్ కూడా లేకపోవడంతో డేలో వాటిని ఇక తాజాగా గాలిలో గాలివాన సృష్టించిన భీపత్సానికి ఆ సపోర్ట్ ఖజానకు ఖజానాకు మరింత బొక్కపడినట్ట